తెలంగాణకు ఆక్సిజన్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లతో పాటు టీకాల సరఫరాను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫోన్ చేసి చెప్పారు. రాష్ట్రానికి ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమ్డెసివిర్ల ఇంజెక్షన్ల సంఖ్యను సోమవారం నుంచి 10,500కి పెంచుతున్నట్టు సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అదనంగా మరో 200 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్టు పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భిలాయ్, ఒడిషాలోని అంగుల్, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సరఫరాను సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను గోయల్ కోరారు. కోవిడ్ టీకాల సరఫరాను కూడా పెద్ద మొత్తంలో పెంచాలన్న సీఎం కేసీఆర్ విజ్ఞప్తిపై కూడా పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. రెండో డోసుకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. తాము రెండో డోసుకే ప్రాధాన్యతను ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అందరికీ కరోనా వైద్యం అందించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణకు భారంగా మారే పరిస్థితి ఉంటుందని గోయల్ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా ఆక్సిజన్, రెమ్డెసివిర్ టీకాలను తక్షణమే సరఫరా చేయాలని ప్రధాని మోదీ ఆదేశించినట్టు ముఖ్యమంత్రికి కేసీఆర్కు గోయల్ వివరించారు.